అంటే ఏ రకంగా చూసుకున్నా ప్రతి సినిమాకి ఏదో ఒక స్పెషాలిటీ ఎవరికో ఒకరికి పెద్ద పెద్ద కీర్తి ప్రతిష్టలు అలాగే నెక్స్ట్ ఇమీడియట్గా స్వాతి ముత్యం స్వాతి ముత్యం స్వాతి ముత్యంలో అసలు కమల్ హాసన్ గారిది అల్టిమేటిక్ ఇది ఆ సినిమా గెస్టుగెదర్ ఆడేసింది ఎక్కడ కర్ణాటకలో అంతా అలాగే వన్ ఒక స్వయం కృష్టికి నెక్స్ట్ సినిమాకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా ఆడుతూనే ఉంది అక్కడ వెంకరాభరణం కి ఎట్లా అయితే ఆ రకమైన కథాంశం తీసుకొచ్చి జనాలు చేత మెప్పించారు ఇందులో ఒక వితంతు పునర్వివాహం కదా అది చాలా రిస్క్ అది ఆ టైంలో అమాయకుడు దేవుడి తాళి తీసుకుని తెచ్చి కట్టేయడు కట్టేయడు అది ఒక పిల్లవాడి తల్లి అదే ఆ పిల్లోడు కూడా వాళ్ళ మదర్ మెడలో కొత్తగా కనిపించేది అలా చూస్తూ ఉంటాడు అది అద్భుతమైన షార్ట్స్ అండి అది అసలు విశ్వనాథ్ గారు అవును చాలా అసలు అల్టిమేట్ ఆ సినిమా అది క్లైమాక్స్ అలాగే ఎంత అద్భుతమైన క్లైమాక్స్ అవును కమల్ హాసన్ గారు ఆ యంగ్ గెటప్ లో ఎలా చేశారు ఓల్డ్ గెటప్ గెటప్ లో అదేలాగా అసలు ఆ చివరిలో కూడా అంత నిర్లిప్తంగా అంటే అనిపోయి ఉంటుంది అప్పుడు పలికించే హావభావాలంటే చూడండి అదే మామూలు నటుడు అంటే చిన్న చిన్న యాక్టర్లు ఎవరు చేయలేరు చేయలేరు హండ్రెడ్ పర్సెంట్ అలా అంత హావభావాలు పలికించడం అవి ఎస్ ఎస్ అమాయకత్వం ఒక పక్క అమాయకత్వం కనిపించాలి ఒక బా బాధ వ్యక్తం కాదు అదే మనకి మనకి మనలో బాధ సు తిరుగుతూ ఉంటుంది ఆయన అలా చేస్తూ ఉంటాయి ఆ సినిమాకి నేషనల్ అవార్డ్స్ అండ్ స్టేట్ అవార్డ్స్ ఇవన్నీ వచ్చినాయి అండ్ ఫస్ట్ టైం ఆస్కార్కి నామినేట్ అయింది తెలుగు మూవీ నా ఇదే స్వాతి ముత్యం నామినేషన్కి వెళ్ళింది నామినేషన్కి వెళ్ళింది నావను వెరీ ఫస్ట్ తెలుగు ఫిలిం ఇది ఎస్ దాని తర్వాత అదే రోజు అది రిలీజ్ అయిన రోజునే కరెక్ట్గా ఇక్కడ ఇన్ని సంవత్సరాల తర్వాత ట్రిపుల్ ఆర్కి అవార్డు రావడం అది మాకు ఫస్ట్ టైం అదే స్వాతి రిలీజ్ రోజుకి డేట్కి ట్రిపుల్ ఆర్కి ఆస్కార్ వచ్చింది అది నిజంగా కాకతీయలు అది చాలా ఆనందం ఇస్తుంది అది నేషనల్ అవార్డు అదే ఆస్కార్ అవార్డు కొట్టింది కొట్టింది మన తెలుగు సినిమా సరిగ్గా అదే రోజు స్వాతి అప్పుడు అప్పుడు రిలీజ్ అయింది వెళ్ళింది అక్కడికి అంటే అప్పుడున్న రూల్స్ వేరు అక్కడ రిలీజ్ అవ్వాలి ఉండాలి అప్పుడు ఇప్పుడున్న రూల్స్ వేరు బట్ ఇది బట్టి అన్ని ఇప్పుడు ఇప్పుడు ఎలాగా అవుతున్నాయి అక్కడ రిలీజ్ బట్ చాలా గొప్పగా ప్రమోట్ చేశారు అండ్ దానికి ఇట్స్ ఎలిజిబుల్ అది అది టోటల్గా అది ఆ ఆర్కి రావడం అద్భుతమైన కొరియోగ్రఫీ మ్యూజిక్ రాజమౌళి గారు టేకింగ్ వాళ్ళిద్దరూ యాక్ట్ చేయడం ఆ పాట కనుక వినిపించినా వస్తున్నా మన తెలియకుండానే ఆటోమేటిక్గా మన మూవ్ అవుతుంది అది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళారంటే ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ నాకు ఎందుకంటే ఇది ఫస్ట్ ఆస్కార్కి డాబురేట్ అయింది స్వాతిమూర్తి తెలుగులో ఆస్కార్ అవార్డు కొట్టింది కొట్టేది అదే అదే డేట్ లో సో అదొక తీపి జ్ఞాపకం అది ముత్యం అనేది ఎప్పటికీ కూడా అదొక తీపి జ్ఞాపకం